సంవత్సరాల రాజకీయ చరిత్ర నీతి నిజాయితీ నిబద్ధత 78లో ఆయన ఎమ్మెల్యేగా 95లో ముఖ్యమంత్రిగా 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా 14 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా అటువంటి రాజకీయ చరిత్ర కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇవేళ అక్రమ కేసుకు అక్రమ అరెస్టులతో ఇవేళ రాజమండ్రి సెంట్రల్ జైల్లో మరి కనీసం ఆయనకి ఒక ఏపీ ట్రీట్మెంట్ కూడా లేకపోవడం ఇవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరినీ కూడా బాధిస్తున్నటువంటి పరిస్థితి తెలుగు జాతి అంతా కూడా శోభిస్తున్నటువంటి పరిస్థితి ఎందుకు చెప్తున్నానంటే మరి 74 సంవత్సరాల వయసులో కనీసం ఆయనకి వేడి నీళ్లు కూడా మరి జైల్లో ఇవ్వటం లేదంటే ఎంత ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి వేళ అటువంటి నాయకుడికి ఇవేళ ఒక చక్క మంచం వేసి ఒక ఫ్యాన్ వేసి మరి కనీసం ఆయనకి కూలర్ కూడా లేనటువంటి స్థితిలో ఒక ఫ్యాన్ ఒక చక్క బల్ల మీద మరి ఆయన పడుకునేటువంటి పరిస్థితి అక్కడ ఉన్నటువంటి జైలు అధికారులు కొంతమంది నా మిత్రులు చెప్తూ ఉన్నారు అక్కడన్నీ కూడా చెట్లన్నీ కూడా గుబురు గుబురుగా పెరిగిపోతుంటాయి దోమలు పెద్ద ఎత్తున ఉంటాయని అంటే ఆ రకంగా దోమల మధ్య మరి సరైనటువంటి సదుపాయాలు లేకనటువంటి మధ్యలో 74 సంవత్సరాల వయసులో మరి ఆయన ఇంత హింసిస్తూ ఉన్నారని అంటే ఆయన ఇంత కష్టపెడుతూ ఉన్నారని అంటే ఇది చంద్రబాబు నాయుడు గారిని హింసిస్తుంది మా నాయకుడు జాతీయ పార్టీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారిని నిరంకుశంగా ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి కక్ష సాధింపు చర్యగా మరి రిమాండ్కి పంపడం చాలా దారుణం ఆ కేసు నెంబర్లే దాని మీద ఏవర్సిన పని లేవు అవన్నీ నిరంకుశంగా వేసి జైలుకి పంపాలి నేను 16 మాసాలు జైల్లో ఉన్నాను కదా అని వారిని కూడా పంపడం మంచి బాధాకరమైన విషయం ఈ భారతదేశంలో భారత రాజ్యాంగాన్ని భారతరత్న అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని తూట్లతోటి పొడిసి ఈ రాష్ట్రంలో అమలు జరుపుతోలేదంటే ఎంత సిగ్గుచేటు ఈ 4.5 సంవత్సరాల్లో ఎంతో మంది ఇబ్బందికి గురవుతున్నారు రాజ్యాంగానికి విరుద్ధంగా ఈ ముఖ్యమంత్రి పరిపాలన చేయుతున్నారు మరి బ్రిటిష్ వారే రైట్ అనిపించుకునేలాగా ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేయుతున్నారు అందుచేత మరి యావన్ రాష్ట్రమే కాదు భారతదేశంలోని ప్రజలందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా మంచి స్పందన రావటం జరిగింది మరి వారికి అండదండగా మేమున్నామని ప్రతి ఒక్కరూ కూడా రోడ్డు మీదకొచ్చి మరి వారిని వెంటనే విడుదల చేయాలని మరి మేము కోరుతున్నాం ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఈ 5-6 రోజుల బట్టి నుంచి జరుగుతున్నటువంటి విషయాలు మీరందరూ టీవీల ద్వారా వీక్షిస్తున్నారు మరి ఆంధ్ర రాష్ట్రంలో ఈ సైకో ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి దుర్మార్గమైన తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నాడు మరి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి ఉన్నటువంటి మరి సీనియర్ నాయకుడు ఆయన మరి ఈ భారతదేశంలోనే ఒక మేధావిగా గుర్తింపబడినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మీద తప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేసి దుర్మార్గంగా జైల్లో పెట్టించాడు కానీ ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏంటి అనేది మీరందరూ కూడా టీవీ ద్వారా చూశారు అందరూ కూడా రోడ్డు మీద వచ్చారు స్వచ్ఛందంగా బంధులు చేశారు ఇదంతా కూడా మరి ఈ సీఎంకి పిచ్చెక్కిపోయి మతిపోయి ఏం చేస్తున్నాడో కూడా పరిపాలన అర్థం కాకుండా ఉన్నది ఈ రాష్ట్రంలో అభివృద్ధి అనేది లేదు మరి యువతకి ఏమైనా చేశాడంటే లేదు ఏదైనా నిరుద్యోగ వృత్తి ఇచ్చాడంటే లేదు ఏదీ కూడా లేదు కానీ తప్పుడు కేసులు పెట్టి నాయకుల్ని అరెస్టులు చేసి జనాల్ని భయభ్రాంతులకు గురి చేసి ఒక రాక్షస పాలన చేస్తున్నాడు ఈ సైకో ముఖ్యమంత్రి మరి ఈ సైకో ముఖ్యమంత్రి దిగిపోయేంత వరకు కూడా మేమందరం ఏకదాటిగా ఒకే మాట మీద ఉండి కృషి చేసి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేంత వరకు కూడా మేమందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తామని తెలియజేస్తాం నమస్కారం ఈరోజు జాతీయ పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి నిరంకుశ పాలన
సాగిస్తున్నటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి ఒక పథకం ప్రకారంగా ఆయన్ని నిర్వీర్యం చేయడం జరిగింది. ఏ విధంగానంటే ఫస్ట్ అమరావతిని ధ్వంసం చేశాడు, అదే విధంగా పోలవరం ధ్వంసం చేశారు, అదే విధంగా ఈరోజు ఆయన బాబు సూరిటీ భవిష్యత్ గ్యారంటీ అనే కార్యక్రమంతో ప్రజలందరికీ చేరువవడం వల్ల ఆయన ఈ విధమైన నిర్ణయం తీసుకుని ఆయన చాలా ఇబ్బంది పెడుతున్నారు. అటువంటి ఈరోజు అదే విధంగా లోకేష్తో యువత అంతా ఉండడం వల్ల ఈ యువతకి అన్యాయం జరిగిపోయింది, యువతకి అన్యాయం చేశారని ఈరోజు ఈ విధంగా చేస్తున్నారు. అదే విధంగా యువత స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలను అన్నీ కూడా ధ్వంసం చేసి ఆ తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో ఇటువంటి అరాచక పరిస్థితులన్నీ చేస్తున్నాడు ఇతను. ఈ ఇటువంటి పరిస్థితి రావడానికి చేయడానికి కారణమైనటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి సీఎం స్థానం నుండి దిగిపోయేంత వరకు కూడా మేమందరం ఏకదాటిగా ఉండి బాబు వెంటే ఉంటామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన